బంగారు తెలంగాణలో త్యాగాల యువతకు చోట ఎక్కడ ఉందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్ ప్రశ్నించారు. నల్గొండలో బీజేవైఎం కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తూ కరీంనగర్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలిస్తున్న కేసీఆర్ కు గడ్డు రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నల్గొండలో బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండించారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవాలని అడిగిన పాపానికి పోలీస్ జులుం చూపిస్తారా అని మండిపడ్డారు. ఈ రోజు ఒక్కొక్క కార్యకర్తపైన పడ్డ లాఠీ దెబ్బ రేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పడ్డ పునాది రాళ్లని తెలిపారు. బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అంటే ప్రశాంతంగా ఉన్న తేనెతెట్టను కదిలించడమే అని అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో పడుకోవడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర యువత కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడ కృష్ణారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాసుదేవరెడ్డితో పాటు 250 మంది బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. గత 6 నెలలుగా ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ కి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం వారి కుటుంబాలని పోషించుకునే పరిస్థితిలో లేకుండా దయనీయంగా తయారైంది వారి పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వారి పక్షాన పోరాటం చేయడానికి ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీలో యువమోర్చా, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర పిలుపు మేరకు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నల్గొండ జిల్లా కలెక్టరేట్ యందు పోలీసు అధికారులు కొంతమంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారిపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.